ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಮನೋಜವಂ ಮಾರುತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಥ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಹ್ರೀಂಕಾರಾಸನಗರಿಭಿತಾನಲಶಿಖಾಂ ಸೌಹ್ಲೀಂ ಕಲಾವಿಭ್ರತೆಯಂ ಸೌವರ್ಣಾಮರಧಾರಿಣೀ ವರಸದಾ ದೌತಾಮ ತ್ರಿನೇತ್ರೋಜ್ವಲಮಂದೇ ಪುಸ್ತಕಪಾಶಮಂಕುಶಧರಾಂ ಸೃಗ್ದೋಷಿತಾಮುಜ್ವಲಾಂ ತ್ವಾಂ ಗೌರೀಂ ತ್ರಿಪುರಾಂ ಪರಾತ್ಪರಕರಾಂ ಶ್ರೀಶಕ್ರಸಂಚಾರಿಣೀಂ ಗಾಂಗೇಯಮಹಿನಿಗರ್ಭಂ ಸರವನಜನಿತಂ ಜ್ಞಾನಶಕ್ತಿಂ ಕುಮಾರಂ ಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸ್ಕಂದದೇವಂ ಗುಹಮಮಲಗುರು ರುದ್ರದೇ ಸ್ವರೂಪಂ ಸೇನಾನ್ಯಂ ತಾರಕಗ್ನಿಂ ಗುರುಮಚಲಮತಂ ಕಾರ್ತಿಕೇಯಂ ಸದಾಸ್ಯಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮಯೂರದ್ವಜರಥ ಸಹಿತಂ ದೇವದೇವ ನಮಾಮಿ. ಶ್ರೀ ವಲ್ಲೀ ದೇವಾಸೇನಾ ಸಮೇತ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸುಸ್ವಾಮದೇವತಾಭ್ಯು ನಮೋ ನಮಃ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕಿ May 3 2022 ಮಂಗಳವಾರಮು శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖమాసము, శుద్ధ తదియ. ఈరోజు అక్షయ తృతీయ కూడా. శ్రీమన్నారాయణకి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అక్షయ తృతీయ, అక్షయ తృతీయ రాత్రి తెల్లవారుజామున 5:03 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రము రాత్రి 1:20 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 9:49 నుండి రాత్రి 11:34 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:37, సూర్యాస్తమయము సాయంత్రము 6:16, వర్జము సాయంత్రం 4:34 నుండి సాయంత్రము 6:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి ఉదయం 9 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నము 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి, కుజగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంత అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృచ్చిక రాశి. వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వలన అత్యంత ప్రీతిదాయకము ఈ రెండు రాశుల వారికి. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృచ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము ఈ రెండు రాశుల వారు కుజగ్రహం ద్వారా పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ 3 వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వల్ల ఆరోగ్య స్థితి బాగా ఉంటుంది, ఆరోగ్యం అన్ని విధాలుగా బాగా ఉంటుంది. ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్ల చిన్న వృక్షాన్ని, చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే విద్యావృద్ధులు బాగా వస్తాయి. ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే ఈ రోజున మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైన రోజు. ఈరోజు రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా
గోమేధికం రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము మీరు రాహుగ్రహం ద్వారా పొందవచ్చును. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంబూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజదోషం తొలగిపోతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే ఈ రోజున విశేషంగా ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు జరిపించండి, అభిషేకాలు జరిపించండి. అలాగే హనుమాన్ చాలీసతో కానీ, హనుమత్ దడబాండ్ల స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దందకంతో కానీ, హనుమాన్ చాలీసతో కానీ ఆంజనేయ స్వామికి సింధూరం ధరింపజేయండి. ఆకపూజ కార్యక్రమాలు జరిపించండి. అలాగే వడమాలతో అర్చన కానీ జరిపించుకునేలా శాకిని ఢాకిని గాలి దయ్యంబులను కూడా తొలగిపోయి సర్వదా మిమ్మల్ని ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉంటాడు. అలాగే సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరిపించుకున్న ఎడల సుబ్రహ్మణ్య స్వామి దయ వలన కుజదోషం తొలగిపోతుంది, సర్పదోషం తొలగిపోతుంది, సర్పదోషం తొలగిపోతుంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అలాగే అమ్మవార్లకు విశేషంగా విశేషం అలంకరణ జరిపించండి, కుంకుమార్చనలు జరిపించండి, లలితా సహస్రం పారాయణ చేయించండి, అలాగే కనకదార స్తోత్రంతో అర్చన చేయించండి, దేవి భాగవతం చదువుకోండి, విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయం 3:00 నుండి 4:30 ఈ సమయంలో కనకదుర్గ భగవానికి ప్రీతికరంగా రాహుకాల దీపాలు వెలిగించిన ఎడల మీకు సర్వత్రా జయం చేకూరి అంతటా మీకు జయం చేకూరుతుంది, సర్వ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి, వృశ్చిక రాశి ఈ మే మాసం నందున శుభకృతనామ సంవత్సరంలో మేషరాశి వారికి గ్రహస్థితి అంత బాగాలేదు, జన్మమునందు ఏమునందు గ్రహ సంచారం సరిగా లేకపోవడం వలన డబ్బు సమస్యలు బాగా ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ప్రమాదాలు కూడా ఉంటాయి, అలాగే రావాల్సిన బాకీలు వసూలు అవ్వు, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, మాటామాట పట్టింపులు బాగా ఉంటాయి, ప్రమాదకమైన సూచికలు బాగా ఉంటాయి, అన్నింటా మీకు కష్టమే ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది గమనించగలరు. అలాగే మే మాసం నందున శుభకృతనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.